అందరికీ నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం నేను నుంచి మాట్లాడుతున్నాను క్యాన్సర్ వ్యాధి చికిత్సలో సుదీర్ఘ అనుభవం ఉన్న సంస్థ మన పునర్జన అల్లోపతి ట్రీట్మెంట్ వాడి కాలయాపన చేసి చివరిలో ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తున్నారు ఈ రోజున బాధితులకు నాది ఒకటే విజ్ఞప్తి వ్యాధిని గుర్తించిన వెంటనే ఆయుర్వేద ట్రీట్మెంట్ ఆశ్రయిస్తే అందులోను ఇమ్యూనిటీకి ఆధారమైన రసాయన ఆయుర్వేద పద్ధతిలో ట్రీట్మెంట్ అందిస్తే వ్యాధి నుంచి తొందరగా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది ఈ వీడియోలో క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్న చాలా మందికి జుట్టు ఉండకపోవడమో పల్చగా ఉండడమో చూస్తూ ఉంటాం ఎందుకలా జరుగుతుందనే వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం క్యాన్సర్ వ్యాధి బారిన పడిన వాళ్ళలో జుట్టు రాలిపోయి పల్చగా అవడాన్ని చూస్తుంటాం మనం కొంతమంది ఈ పరిస్థితి రాకముందే గుండు చేయించుకుంటూ ఉంటారు కీమోథెరపీ చేయించుకుంటున్న వారిలో ఇది సర్వసాధారణంగా చూస్తున్నాం మనం అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం వేరే ఉంది అదేమిటంటే క్యాన్సర్ వ్యాధికి అందుబాటులో ఉన్న చికిత్సల్లో కీమోథెరపీ ఒకటి కీమోథెరపీ విధానంలో క్యాన్సర్ కణాలను నాశనం చేసే సామర్థ్యం ఉన్న డ్రగ్ కాంబినేషన్ ను శరీరంలోకి పంపి క్యాన్సర్ కణాలను నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న సమయంలో రోగికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది అందుకే ఈ సమస్యను బయటకు కనిపించనీయకుండా గుండు చేయించుకుంటూ ఉంటారు కొన్నిసార్లు డాక్టర్లే స్వయంగా గుండు చేయించుకోమని చెబుతూ ఉంటారు అధిక శాతం క్యాన్సర్లకు కీమోథెరపీ ట్రీట్మెంట్ ఎక్కువగా ఇస్తుంటారు ఈ కీమోథెరపీ సమయంలో శరీరంలోకి పంపించే డ్రగ్ ప్రత్యేకించి క్యాన్సర్ కణాల మీద మాత్రమే పనిచేస్తుందని చెప్పలేము ఇది వేగవంతంగా హెచ్చించుకుంటూ కణాలను గుర్తించి వాటిని నాశనం చేయడం మొదలు అంటే వేగవంతంగా విభజన చెందే గుణం కలిగిన కణాల మీదనే పనిచేస్తుందని ఈ డ్రగ్ కాంబినేషన్ క్యాన్సర్ కణాలతో పాటు మరికొన్ని కణాలు శరీరంలో వేగవంతంగా విభజన చెందుతూ ఉంటాయి వాటిలో వెంట్రుకలు మొదల భాగం కూడా ఒకటి అందుకే కీమో క్యాన్సర్ కణాల మీదే కాకుండా ఈ విధంగా వేగంగా విభజన చెందే కణాల మీద కూడా పనిచేయడం జరుగుతుంది ఫలితంగా జుట్టు రాలిపోవడం జరుగుతుంది అందుకే డాక్టర్లు కీమోథెరపీ షెడ్యూల్ ప్రారంభించక ముందే జుట్టుని తొలగించమని చెబుతూ ఉంటారు ఇదే క్యాన్సర్ రోగులు తలపై జుట్టు పలుచగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం